వినాయక చవితి వచ్చిందంటే అందరు ఖైరతాబాద్ గణపతిని యాద్ చేస్తారు. ఎన్ని అడుగులు పెడతారో, ఎన్ని చేతులు ఉంటాయో, ఏ రూపంలో కానత్తాడో అని ఎదురు చూస్తుంటారు. పోయినాడు 65 అడుగుల ఎత్తుతోని వినాయకుడిని కొలుచుకున్నాం. ఈ ఏడు ఇంకో అడుగు వేయించాల్సి ఉండే కానీ ఓ రోజు డేంజర్ ఎక్కువ ఉండే వరకు మందంతా ఒకతను జమగా వద్దని గణేష్ ఉత్సవాలు మామూలుగానే ఎత్తుండ్రు. చిన్న గణపతిని పెడతారట. పండుగ ఇంకా 10 రోజులు ఉన్నది. మరి ఇగ్రం పానులు ఎట్లా నడుతున్నాయో చూద్దాం పారి. ఎట్లున్నాడు ఖైరతాబాద్ మట్టి గణపతి? 9 అడుగుల ఎత్తుతోని ధన్వంతరి నారాయణ మహా గణపతిని తయారు చేస్తున్నారు. కుడి దిక్కు లక్ష్మీదేవి, ఎడమ దిక్కు సరస్వతమ్మ ఇగ్రాలు పెడుతున్నారు. గుజరాత్ కెళ్లి మట్టి తీసుకొచ్చిండ్రు. 18 మంది మహారాష్ట్ర కళాకారులతోటి రువ్వడిగా నడుస్తున్నాయి పనులు. ఇంకో 6 దినాలైతే మొత్తం తయారు చేసుడు అవుతుందట. మట్టి విగ్రహానికి మంచిగా రంగులు అద్దితే ఈ ఫోటోలు ఉన్నట్టే గానొస్తాడు కావచ్చు. కానీ ఈ పండుగకు ఖైరతాబాద్ దగ్గర పట్ల ఉన్న భక్తులనే దేవుని దర్శనానికి రాణిస్తారట. కడమోళ్ళు ఆన్లైన్లనే ఇంట్లుండి దర్శనం చేసుకోవాలి. వచ్చిన భక్తులకు కూడా తీర్థ ప్రసాదాలు ఇచ్చుడు లేదు. 11 రోజులు పూజలు చేసిన తర్వాత నిలబెట్టిన జాగల్నే నిమజ్జనం చేస్తారట. చూడాలి మరి ఈ తాపకు ఖైరతాబాద్ గణపతి నవరాత్రులు ఎట్లయితేయో.